ఆసిఫాబాద్ జిల్లా ఉట్టిన మండల కేంద్రంలోని దంతంపల్లి గ్రామ పరిధిలోని నాగపూర్ గ్రామంలో బీజేపీ పార్టీ వారి ఆధ్వర్యంలో సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యి ఎంపీ సోయం బాపురా మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వ పాలనలో నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఈ 3 సంవత్సరంలో పీటీజీ తెగలకు చెందిన వారికి, గ్రామాల్లో ఇల్లు లేని నిరుపేద వాళ్లకు ఇల్లు, గ్రామంలో రోడ్లు, గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని అన్నారు. దంతమ్యం మెయిన్ రోడ్ నుండి నాగపూర్ గ్రామం వరకు రోడ్డు వేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి సట్ల అశోక్, సర్పంచ్ భూమన్న, వార్డు మెంబర్, ఉప సర్పంచ్ పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఒక నిర్ణయం తీసుకొని గత సంవత్సరం ఒక కొన్ని గ్రామాలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ 3 సంవత్సరాలలో ఎన్ని పీటీసీ తెగకు సంబంధించిన గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాలలో ఏమేమి వసతులు కావాలో ఆ వసతులన్నీ కూడా కల్పించి ఆ పీటీజీ తెగ ఆదివాసులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి ఒక నిర్ణయం తీసుకొని అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ గ్రామానికి ఇప్పుడు భూమన్న గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా మీ గ్రామానికి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇవ్వడం జరుగుతున్నది. అదే కాకుండా అక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు మరి రోడ్డు కూడా లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రత్యేక నిధులు కేంద్రం నుంచి మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా పూడు వేసం చేసుకున్న భూములు ఏవైతే ఉన్నాయో వాటికి పట్టాలు కావాలనే సమస్య కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా సమస్య ఉన్నది. కాబట్టి ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏంటంటే ఎన్నికలప్పుడు